ప్రముఖ న్యాయ నిపుణుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారిమన్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన నారిమన్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా నియమితులు కావడంతో ఢిల్లీ వెళ్లారు. 1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను అడిషనల్ సొలిసిటర్ జనరల్ గా నియమించింది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించడాన్ని నిరసిస్తూ తన పదవికి రాజీనామా కూడా చేశారు. 2011 నుంచి 2013 వరకు ఆయన కూడా సొలిసిటర్ జనరల్ గా విధులు నిర్వర్తించారు. 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఫాలీ నారిమన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన కుమారుల్లో ఒకరైన జస్టిస్ రోహింటన్ నారిమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.